అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచాను 5:30 అయింది ఎలా ఉన్నాయి ఇప్పుడైతే గిన్నెలు తోమేసి ఇంకా బ్రష్ చేసేస్తాను తర్వాత రెడీ అయిపోతా లెట్స్ గో 6:00 అయింది కదా ఇప్పటికే ఇంకా ముందు లేవలేదు చూడండి చూడండి అలా పడుకున్నాను 5:00 వెళ్ళిపోదాం 6:00 వెళ్ళిపోదాం అనుకుని చెప్పినప్పుడు పడుకునే ఉన్నాడు ఇంకా అప్పట్లో నేనైతే చాలా అంటే చాలా పనులు చేశాను అవి ఏమేమి చేశాను చూపిస్తాను ఒకసారి గ్యాస్ క్లీన్ చేశాను గిన్నెలు కూడా తోమేశాను కానీ ఇంకా లేవలేదు ముగ్గు కూడా వేసాను అలా చూడండి లేవలేదు ఇన్ని పనులు చేశాను కానీ ఇంకా లేవలేదు ఇప్పుడైతే నేనైతే బ్రష్ చేస్తాను బ్రష్ చేశాక తన్నైతే లేపుతాను లేపేసి ఇంకా ఇద్దరం రెడీ అయిపోయి ఇంకా వెళ్తాం కరెక్ట్గా 6:30 లేదా 6:45 అయితే ఇంటి నుండి అయితే బయటకు వెళ్తాం హాయ్ ఇప్పుడైతే 7 అయిపోయింది మేమైతే నేనైతే స్నానం చేస్తాను ఉన్సి కూడా స్నానం చేస్తాడు ఇంకా మా ఇద్దరం రెడీ అయిపోయి ఇంకెళ్ళిపోవడమే ఇక్కడ ఈ బుక్స్ ఉన్నాయి కదా ఈ బుక్స్ ఎవరో అయితే అలా ఇచ్చేసి ఇంకా అక్కడ పేపర్స్ అయితే ఇచ్చేసి ఇంకా మేమైతే ఊరైతే వెళ్తాం ఉన్సి ఎలా వెళ్తాం పాల్గొండ పాల్గొండ రోడ్డే లేకపోతే పాల్గొండ రోడ్డు నుండి అయితే వెళ్తాం మేము శ్రీకాకుళం హైవే మీద నుండి మొన్న అయితే వెళ్ళాం కదా చాలా లాంగ్ అనిపించింది సో ఈసారి అయితే మేము పాల్గొండ విజయనగరం రోడ్ నుంచి అయితే మేమైతే వెళ్తాం బాయ్ నేను చెప్పే స్కూల్లో FA2 ఎగ్జామ్స్ అవుతాయని అయితే పేపర్ అయితే తయారు చేయమన్నారు సో అవైతే ఇచ్చేసి వచ్చేసాను అయితే హెల్మెట్ పెట్టుకోవడం కోసం అని అయితే స్టాప్ చేశాడు వంశ అయితే హెల్మెట్ పెట్టేసుకుంటున్నాడు అండ్ డస్ట్ అదంతా వెళ్ళకూడదు చెమట కూడా ఎక్కకూడదు అని అయితే అక్కడ ఖర్చు పెట్టేసుకున్నాడు తలపైన ఆ తర్వాత హెల్మెట్ వేసుకున్నాడు అదైతే నేను వెనక్కి వేలు పడుతుందని అయితే సెట్ చేశాను అదంతా ఇక్కడ ఏదైనా టిఫిన్ ఏముందేమో అని అయితే ఆపాము అక్కడ ఒక టిఫిన్ షాప్ ఉండడం వల్ల ఆ దగ్గరలోనే ఇంకా తినేసి బయలుదేరాం అండ్ జర్నీ చేసేటప్పుడు పెట్రోల్ కొట్టిస్తాం కదా సో మేమైతే మధురవాడలో అయితే కొట్టించాం పెట్రోలు అది చూడండి దాంతోపాటు గాలి కూడా కొట్టిస్తున్నాం బండికి చాలా రోజులైంది కదా కొట్టించి సో అందుకని అయితే అక్కడ గాలి కొట్టడం కోసం ఫ్రీ ఎయిర్ దగ్గర అయితే కొట్టించడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాం వంశీ అని నేను ఇప్పుడే మేమైతే గాలి కొట్టిస్తున్నాం ఇక్కడ చూడండి కూడా ఇప్పుడే పెట్రోల్ బంక్ నుండి అయితే మూవ్ అయిపోతున్నా ఇది ఎక్కడ వంశీ ఇది అయ్యి మధురవాడ తర్వాత లొకేషన్ అయితే ఇది మేము మధురవాడలో కుట్టించుకుంటే ఎక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పెట్టడం అవుతుందా సో ఇక్కడైతే నమ్మకంగా ఉంటుంది అని ఇప్పుడైతే మేము ఎక్కడైతే మార్నింగ్ గారికి ఏముంటుంది అక్కడ పెట్రోల్ డేట్ ఓపెన్ ఉండదండి అక్కడికి వెళ్ళడం కోసం అయితే వంశీ వెళ్దామా వద్దా అని ఆలోచించి ఓపెన్ చేసి ఉంటుందా లేదా అయితే అందులో వెళ్తున్నట్టు ఓపెన్ ఉందండి ఓపెన్ ఉందా చిన్న బ్యాగ్స్ కాదు అది పెట్టచ్చు మనకి కాదు బైక్స్ ఆ చివరికి వెళ్ళాలి ఈ కార్స్ ఎంత ఉంటాయి ఆ చివరి
చూడండి పార్కింగ్కి ఎంత ప్లేస్ ఉందంటే. మెట్రోకి అయితే వచ్చి ఉన్నానంటే ఇది ఉంది ఎంట్రన్స్. హాయ్, మేమైతే ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాం. చాలా అండి, చాలా స్లోగా వస్తుంది, నడుచుకొని వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుందో ఏంటంటే ఆకాశంలో చాలా తీసుకుని వెళ్తే ఈరోజు పెట్రోల్ అయితే చాలా ఉన్నాయి. అవి ఏంటంటే రియోబో అనేసుకొని ఒక బ్రాండ్ పెట్టేసుకొని, చికెన్ పఫ్ అని అండ్ పన్నీర్ రోల్ అనుకుని, వెజ్ డిలైట్ పిజ్జా అనుకుని అన్ని రకాల పిజ్జాస్ అవన్నీ అయితే ఉన్నాయి. కాకపోతే మేమైతే పన్నీర్ రోల్ తీసుకున్నాం. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందా ఏంటని. అయితే వంశీ అయితే ఫస్టే తినేశాడు, సో నేనైతే తనకు అడుగుతున్నాను ఎలా ఉంది, బాగుందా అని అయితే అడుగుతున్నాను. అక్కడ ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కాకపోతే ఆ మెట్రోలో సాంగ్స్ అన్నీ వేశారు. ఆ సాంగ్స్ వల్ల మళ్ళీ కాపీరైట్ ఏమైనా వస్తుందేమో అని అయితే నేనైతే ఉంచలేదు. అక్కడైతే మాట్లాడుతున్నాం ఎలా ఉంది ఏంటి అనేసుకొని. ఆ స్టోర్లో కాఫీ తాగుదామా అనుకుని ఉన్నాడు, వద్దులే ఇంకా ఇప్పటికే టైం అయిపోతుంది కదా, అది వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పారు. సో అందుకని మేమైతే తాగలేదు కాఫీ, లేకపోతే టీ అయినా ఏదైనా తాగుదాం అనుకున్నాం. మార్నింగ్ సరికి బయలుదేరాం కదా, కొంచెం హెడ్ఏక్గా ఉంటుంది అని అనుకుంటే అక్కడ ఇంకా అవైలబుల్లో లేదనుకొని చెప్పారు. సో అందుకని అయితే మేమైతే అక్కడ టీ కానీ కాఫీ కానీ ఏం తాగలేదు ఆ మెట్రోలో. కాకపోతే పన్నీర్ రోల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ అన్ని రకాల పప్పులు ధాన్యాలు అన్నీ ఉన్నాయి, బియ్యం కూడా ఉన్నాయి అండ్ నట్స్ అలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ లైవ్ ఫిషెస్ అండ్ చికెన్ అదంతా తయారు చేసే ఉన్నాయి. ఇదైతే ఇన్స్టెంట్ పిజ్జాది, మనం దాని మీద సాస్ అవన్నీ వేసుకొని పెట్టేసుకొని ఇంకా ఓవెన్లో పెట్టేసుకోవడమే. ఓవెన్ ఉన్నవాళ్ళు చాలా అన్ని ఇన్స్టెంట్ అయితే ఉన్నాయి ఇందులో. మ్యాగీది, మ్యాగీ మసాలా అండ్ అన్నీ వేడి నీళ్ళు వేస్తే ఇంకా వెంటనే అయిపోయే టైప్స్లోనూ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే పన్నీర్ అండ్ బటర్ చీజ్ మిల్క్ బటర్ అండ్ క్రీమ్ మిల్క్ అన్నీ అయితే ఇక్కడ ఈ సెక్షన్లో పెట్టారు. మీకు చెప్పా కదా నట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నట్స్ కాస్ట్లు అయితే మామూలు బయట అయితే మేము 400 కొన్నాం అనుకుంటా నట్స్, ఇక్కడ కాస్ట్లు అయితే కేజీ 400 బాదం ఉంది ఇక్కడ, అదే మేము బయట అయితే హాఫ్ కేజీ 400 కొన్నాం. ఈ స్టోర్లో అన్నీ ఇంకా కూలర్స్ ఫ్యాన్స్ టీవీస్ అన్నీ ఉన్నాయి అండ్ సెట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ప్రెజెంట్ అందాక నో నీడ్ అని అయితే తీసుకోలేదు. ఇక్కడ ఇక్కడికి కానీ వెళ్తే మన హౌస్కి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. ఇంకా కాకపోతే ఇందులో ఒక ప్రాసెస్ అయితే ఉంది, దీంట్లో అయితే మెట్రో కార్డ్ అని అయితే తీసుకోవాలంట, దాని నుండి పర్చేస్ చేయాలంట. ఓన్గా అయితే మనీ కట్టేసుకోవచ్చు, కాకపోతే ఆ మెట్రోది ఏదో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ యాడ్ చేశాక మనం మనీ కట్టింది అయితే పే చేస్తారు, మనీ కట్టింది అయితే ఇంకా యాక్సెప్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగున్నాయి. హైదరాబాద్లో ఐకియా ఎలాగో ఇక్కడ వైజాగ్ దగ్గరలో మెట్రో అలా ఉంది, కాకపోతే ఐకియా ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ చాలా అంటే బాగానే ఉంది, కాకపోతే వైజాగ్ కదా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎక్కడైతే పెట్స్కి సంబంధించిన ఫుడ్స్ అన్నీ ఉన్నాయి అండ్ నార్మల్ క్యాట్స్కి ఇంకా డాగ్స్కి అన్నింటికన్నా చాలా అంటే చాలా పెద్ద స్టోరు. దీంట్లో తిరిగేసరికి ఇంక కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అన్ని శాంప్స్ అయితే ఇలా ప్యాక్ చేసి ఉంచేశారు, మరి ఎన్నో ఏంటో తెలియదు, కరెక్ట్గా చూడలేదు, టైం అయిపోతుంది అనేసుకుని అయితే చెప్పేసి ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని అయితే చూపించాను మీకు. ఇక్కడ ఫేస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి, ఫేస్కి బాడీకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి, లాక్మీ ఉన్నాయి అండ్ హిమాలయ ఉన్నాయి, సంబంధించినవి అన్నీ చాలా అంటే చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయి, చాలా అంటే
చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇందులో, 60% ఆఫ్ అంట ఏ దేనికైనా సరే. అండ్ మేము ఇక్కడైతే ఒక బ్యాగ్ని అయితే పర్చేస్ చేసాం, లాస్ట్కి అయితే చూపిస్తాను అది ఎలాంటిదా ఏంటని. అయితే ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి, నార్మల్ స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ బ్యాగ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. కాస్ట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ఎంత అంటే అంత బాగున్నాయి. ఫస్ట్ ఇక్కడ అయితే మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఈ బ్యాగ్ తీస్తున్నాను చూడండి, ఈ బ్యాగ్ తీద్దాం అనుకున్నాం, వంశీ పట్టించుకున్నాడు కదా ఈ బ్యాగ్, కాకపోతే మరీ పెద్దగా ఉంటుంది, వేసుకున్నా సరే పెద్దగా కనిపిస్తుంది అని అయితే మేమైతే ఈ బ్యాగ్ తీసుకోలేదు, వేరే బ్యాగ్ తీసుకున్నాం, మీకు అది చూపిస్తాను, వెయిట్ చేయండి ఒకసారి. అండ్ ఇప్పుడు ఈ బ్యాగ్ మీద చేపెట్టాం కదా, ఈ బ్యాగ్ అయినా తీసుకున్నాం, అదిగోండి వంశీ అయితే ఆ బ్యాగ్ వేసుకున్నాడు కదా, అదైతే చూపిస్తాం. షాపింగ్ అంతా అయితే అయిపోయింది మాదైతే. అయితే ఒక లగేజ్ బ్యాగ్ తెచ్చా కదా, ఆ బ్యాగ్ని అయితే ఇప్పుడు తీసుకోవడం కోసం అని అయితే వెళ్తున్నాను. వాళ్ళు టోకెన్ ఇచ్చారు కదా, ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి చూపిస్తే ఆ బ్యాగ్ అయితే మనకి ఇచ్చేస్తారు. అండ్ ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళిపోతున్నాం, అంటే బైక్ కిందని పార్క్ చేసాం కదా అది, అదిగోండి అక్కడ బ్యాగ్ అయితే వంశ వేసుకున్నట్టు కనిపిస్తుంది కదా, ఆ బ్యాగే కొన్నాం, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఒకసారి అయితే ఆ బ్యాగ్ని అయితే వేసేసుకున్నాను, చాలా బాగుంది. ఎలా ఉందని అయితే ఒకసారి వీడియోలో చూపిద్దామని అయితే చూపించాను. అండ్ ఇది ఎక్కడ అంటే అయినాడ్ జంక్షన్లో ఇది. ఇక్కడైతే బొబ్బట్లు బాగుంటాయని అయితే ఆపాం, కాకపోతే అక్కడైతే స్టాక్ అంటలేదంట, ఒక 1 అవర్ ఇలా వెయిట్ చేయమని చెప్తున్నారు, అప్పటికే చాలా టైం అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళేసరికి 2:00 అయితే అయ్యింది. ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆ తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.